జీవా ఏంట్రా తన పేరు జావా హలో ఆరు నెలల నుంచి నేర్చుకోవడానికి వస్తుంది మంచిదేగా కరెక్టే కానీ ఇంకా ఏమీ నేర్చుకోలేదే 15 రోజుల్లో నేర్పిస్తాను ప్రాబ్లమే లేదు హాయ్ 15 రోజుల్లో నేర్చుకుంటే నిన్ను కలవడం కుదరదు కదా జీవా ఏంటి ఓరేజ్ చేస్తావు ఏ జీవా ఇంటికి చేయమంటావు చూ జీవా ఇకపై నువ్వు ఏ అమ్మాయికి డ్రైవింగ్ నేర్పించకూడదు ఏ నాకు నచ్చలేదు అంతే మున్న ఇక్కడ ఎవరో మీటింగ్ అని వచ్చారు మున్న బిజీ ఇదిగో చూడు నేను స్టెల్లా చాలా పొసెసివ్ ఎవరు అక్కడ ఆ దిక్కుమాలిన కుక్కను వదిలేయండి ఏ కుక్క దాన్ని నేను వదిలేస్తా జీవా అయ్యో అది నా కుక్క స్టెల్లా స్వప్న స్వప్న రేయ్ ఏంట్రా ఇది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు పాప స్టెల్లా ఈ కుక్క ఓర కుక్క అనుకొని వదిలేసాను అయ్యో దానికి రోడ్ క్రాస్ చేయడం కూడా తెలియదు తెలుసా నీకు ఈ పాటికి ఎప్పుడో క్రాస్ చేసి ఉంటది ఏదైతేనే క్రాసింగ్ కోసం వచ్చింది క్రాస్ చేయడం నేర్చుకో నేను తర్వాత నీ పని చూస్తాను స్టెల్లా చూస్తా చూస్కో ఎక్కడికి వెళ్ళిందో ఏంటి స్వప్నా స్వప్నా వెళ్ళారు 500 రావడానికి 500 వెయ్యి రూపాయలు ఇవ్వు అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు స్టెల్లా నువ్వు 7 కిలోమీటర్ల దూరం నుంచి ఇంత తొందరగా ఎలా వచ్చేసావు ఎలా వచ్చింది డాడీ ఇది తెలీదమ్మా నువ్వు ఏడుస్తూ వచ్చావు అది నవ్వుతూ వచ్చింది అంతే సారీ స్టెల్లా ఏ స్టెల్లా స్టెల్లా ఆగు డ్రైవింగ్ స్కూల్ ఇంటి వెనకాలే ఉందా రే పండు అయిపోయావరా నిన్ను అందరూ ఎవరో గురు గురు అంటున్నారు కదా వాడే పోలీసుకి ఇన్ఫార్మ్ చేశాడు ఏట్రా పెళ్లికి వచ్చినట్టు అట్టకోకుండా అయ్యగారికి సెపరేట్ ఆ ఏళ్ళ మన వాళ్ళు అందరినీ సిత కొట్టింది ఆ గురువేనని వాడే బావ మనం కొట్టి పడేసినటికి రక్తం ఇచ్చి కాపాడి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే చూడాలనుందిరా నాకు అయితే ఒక విషయం నేను వాడిని చూడాలి కానీ వాడి నన్ను చూడకూడదు వాడిని పాడి మీద తీసుకురండిరా మరి కట్ట కట్టుకుని పుడింగిల్లో వెళ్ళారు కదరా ఏం పిక్కొచ్చారా ఇంటికి వెళ్తారా వాడి దగ్గర చావు దెబ్బలు తినడానికి ఈసారి నేను వెళ్తాను బావా ఏం మాట్లాడతావురా మీ అక్క ఏం చెప్పాలి వాడిని వేసేసి తిరిగొచ్చి నేనే చెప్తా బావా ఉప్పు చేపని పొట్టం కడతాను చూడు అలా పొట్లం గట్టి పట్లారా ఓ రక్తంతో తడిచొస్తాను వేణీలు పెట్టండి రే గురు తమ్ముడు అక్కడ ఉండరా వస్తున్నాను గురు ఊరేస్తా మా బావతో పెట్టుకుంటారా మిమ్మల్ని చూస్తే ఊపిరి తీసుకోవడానికి భయపడే ఇప్పుడు ఊపిరి ఆడకుండా చేశాడు కదా గారు మంది జాలల కుటుంబం కదా ఎప్పట్లాగా ఏటకెళ్ళాడు పెద్ద చేప కొట్టింది ప్రాణం పోయింది తాను చేప వల్ల చచ్చాడంటే నమ్మేటట్టుకెళ్ళేదే ఆ ఎఫ్ఐఆర్ మీరు రాసేదే కదా పెద్ద చేప కొడితే చచ్చాడని కేసు మూసేయండి అర్థమైంది కదా ఇప్పుడు అర్థమైంది అయ్యారు వస్తానయ్య గారు పులిలా ఉన్న మిమ్మల్ని పిల్లిలా చేసి పారేశాడు దాని అంతటికే కారణం ఆడే అని చెప్తారనుకున్నాను నేను వాడిని పోలీసులకి అప్పచెప్పకూడదురా ఈ ఉమ్ము ఆలేలాగా వాడిని కుమ్మేసి తీసుకొచ్చి నా చేతిలో పెట్టడరా